హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో కొరమీన్ చేపల పెంపకం చేపట్టే రైతులలో ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి వ్యాధి ఏమిటంటే రెడ్ స్పాట్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. దీనిని ఈయుఎస్ అని కూడా అంటారు. ఈయుఎస్ మీనింగ్ ఎపిజోటిక్ అల్సరేటివ్ సిండ్రమ్ అని పిలుస్తారు. ఇది ఫంగల్ డిసీజ్లో ఒక భాగం. ఇది ఎక్కువగా వైల్డ్ కొరమీన్ చేపలలో కనిపించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వాటర్ టెంపరేచర్ తక్కువగా ఉన్నా, వాటర్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా సోకే అవకాశం ఉన్నది. అలాగే భారీ వర్షపాతం నమోదైనా ఈ వ్యాధి స్తంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వ్యాధి సోకిన తర్వాత తప్పనిసరిగా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ వ్యాధి ఒక చేప నుండి మరొక చేపకు వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వ్యాధి ఏ చేపలకు సోకుతుందో తెలుసుకుందాం. దీనిని స్పెసిఫిక్ ఎఫెక్టెడ్ అని అంటారు. ఇది ఎక్కువగా కట్ల, రోహు, మృగాల్, సిల్వర్ కార్ప్, గ్రాస్ కార్ప్, చన్నాస్ ఫ్యామిలీ అంటే కొరమీన్ జాతి చేపలకు, అలాగే క్యాట్ ఫిషెస్కి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది. ఈ వ్యాధి సోకిన చేపలను ఏ విధంగా గమనించాలంటే చెరువులో కానీ సిమెంట్ ట్యాంక్లో కానీ ఉన్న చేపలు నీటి నుండి తలను బయటకు తీసి అసాధారణంగా ఈదడం ప్రారంభిస్తాయి. అయితే శరీరం పైన ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. అలాగే ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఎర్రటి మచ్చలు పూతలాగా కనిపిస్తాయి. మరొక స్టేజ్లో ఇవి లోతైన గాయాలు, పున్నలాగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యాధి రావడానికి గల కారణం ప్యాథోజన్ ఏమిటంటే హెఫ్నోమైసిస్ ఇన్విడెన్స్ అనే ఫంగల్ ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. డయాగ్నోసిస్, వ్యాధి నిర్ధారణ. అయితే యుఎస్ చేపల పెంపకంలో వ్యాపించినప్పుడు అధిక రోగాలు, అధిక మరణాలు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన చేపలను సాధ్యమైతే వేరొక ట్యాంకులో వేసుకొని ట్రీట్మెంట్ చేయండి. ప్రివెంట్ కంట్రోల్, దీనిని సహజమైన నీటిలో కంట్రోల్ చేయడం అసాధ్యం. అంటే సిమెంట్ ట్యాంకులో ఉన్న చేపలని చెప్పుకోవచ్చు. వాటర్లో ఉన్నటువంటి పారామీటర్స్ని ఆప్టిమంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే పొటాషియం పరమాంగనేట్తో వాటర్ని ట్రీట్ చేసుకోవాలి. కంప్లీట్గా పొటాషియం పరమాంగనేట్ అనేది ఇందులో మెడిసిన్లా ఉపయోగపడదు. జస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే ఓపెన్ పాండ్లో కొరమీన్ చేపల పెంపకం చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఏజీ లైమ్ అంటే అగ్రికల్చర్ సున్నాని ఉపయోగించి వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అగ్రికల్చర్ లైమ్ అందుబాటులో లేకపోతే పొటాషియం పరమాంగనేట్ కానీ బ్లీచింగ్ పౌడర్ని కానీ ఉపయోగించి వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరుసటి రోజు రెడ్ ట్యాక్స్ అనే మెడిసిన్ని ఉపయోగించి కంప్లీట్గా ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేయవచ్చు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, విజిటింగ్ అగైన్.